Jaya 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 J
Hare Krishna, Shri Prabhupada ki jai. So Hare Krishna moment adhvaryanlo jarutna 20 e online satsanganiki, Bhagavad Gita online satsanganiki, parokshanga vikshasthana bhaktulaki, Hare Krishna moment darpana sadhara swagatam telipukuntunnam. So ivala chala mukhyamaina 20 roju endukante ఇవాళ వరాహ ద్వాదశి అంటే వరాహ స్వామి ఈ భూలోకంలో అవతరించినటువంటి రోజుని వరాహ ద్వాదశిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మరి నెక్స్ట్ మన ప్రశ్న ఏంటంటే భగవంతుడు
వరాహుడిగా ఎందుకు వచ్చారు. సో మనం చూస్తే అండి, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మొదటి నుంచి రెండు రకాల ప్రజలు ఉండేవాళ్ళు. ఒకరు దానవులు, ఇంకొకరు దేవతలు. ఒకరు రాక్షసులు, ఒకరు దేవతలు. ఒకరు సురులు, ఒకరు అసురులు. ఈ విధంగా రెండు క్లాసిఫికేషన్ ఆఫ్ పీపుల్ సృష్టి మొదటి నుంచి ఉండేవాళ్ళు. దాంట్లో సృష్టి మొదట్లో ప్రభుపాదులు వారు చెప్తారు, మొదటి రాక్షసుడు, ఎలాగైతే సృష్టిలో మొదటి జీవుడు బ్రహ్మదేవుడైతే, సృష్టిలో మొదటి రాక్షసుడు హిరణ్యాక్షుడు. అలాగే అవతారం కూడా మొదటిది ఈ వరాహ అవతారం. ఎవరు హిరణ్యాక్షుడు? హిరణ్యాక్షుడు ఎవరంటే, హిరణ్యకశిపుడు యొక్క బ్రదర్. ఆయన యొక్క బ్రదరే ఈ హిరణ్యాక్షుడు. సో హిరణ్యకశిపు ఎంత పవర్ఫుల్లో హిరణ్యాక్షుడు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్. వీళ్ళందరికీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళిద్దరికీ భగవంతుడి నుంచి, సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను నుంచి వాళ్ళకి శక్తి వచ్చింది. అదేంటండి, అది ఎలా వచ్చింది? ఎందుకంటే భాగవతంలో చెప్తారు, ఈ కుమారాలు, నలుగురు కుమారాలు సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు అనమాట. సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు, నలుగురు కుమారులు, వాళ్ళు ఒకసారి వైకుంఠం గుండంగా ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు జనరల్గా వాళ్ళు నాస్తికులండి. అంటే వాళ్ళు ఇంపర్సనలిస్ట్ ఫాలోయర్స్ అనమాట. ఎవరు ఈ నలుగురు కుమారులు? అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ భగవంతుడు, ఆ మహావిష్ణువు, ఆ శ్రీకృష్ణ భగవానుడి పాదాలకు ఉన్న తులసి చందనంతో అప్లై చేసినటువంటి అప్పుడు తులసి భగవంతుడి పాదాలకు ఏదైతే ఉందో దాని యొక్క సువాసన వీళ్ళ యొక్క ముక్కును అది తాకడం జరిగిందండి. నలుగురు కుమారులు ఎప్పుడైతే తగిలిందో వాళ్ళు ఒక్కసారిగా చిన్న ఎలక్ట్రికల్ షాక్లాగా, అంటే చాలా షాక్లాగా వాళ్ళు ఉండిపోయి, ఒక్కసారి ఎట్లయినా సరే ఆ భగవంతుణ్ణి దర్శించుకోవాలన్న ఒక తపన వాళ్ళ మనసులో చాలా బలంగా చేరుకుంది. ఎలా అయినా సరే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే స్వామిని అని వాళ్ళు సంకల్పించి, అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ సువాసన, అది గ్రహించి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇది వైకుంఠం నుంచి వస్తుంది. సో కాబట్టి ఆ తులసి దళాన్ని భగవంతుడికి అర్పించారు కాబట్టి ఆ సువాసన వస్తుంది. సో ఆ భగవంతుని చూడాలన్న కుతూహలతతో, తపనతో ఈ నలుగురు కుమారులు వైకుంఠానికి ప్రయాణమవుతారు. సో వైకుంఠం దగ్గరికి రాగానే, ఆ ద్వారం దగ్గరికి రాగానే, జనరల్గా వైకుంఠం మన ఇంట్లో కూడా, మన ఇంటికి ఎవరైనా వస్తే డైరెక్ట్గా ఎవరు ఇంట్లోకి రాలేరు కదండి. ఇంటికి వచ్చినప్పుడు బయట ఒక గేటుకి ఒక లాక్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకొస్తే లోపల ఒక డోర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొస్తే లోపల ఇంకొకటి ఉంటుంది. అలా మనకే రెండు మూడు ద్వారాలు ఉంటాయి. సో మరి వైకుంఠంకి వెళ్ళాలంటే అలా ఎవరు పడితే వాడు వెళ్ళలేరు కదండి. అలాగే మన ఇంటికి కూడా ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాం, లేకపోతే ఒక వాచ్మ్యాన్ని పెట్టుకుంటాం, అవునా కదండి. ఇలా అయితే మనం చేసుకుంటామో, భగవంతుడి యొక్క వైకుంఠం స్వామికి భంగం కలగకూడదు, డిస్టర్బెన్స్ కలగకూడదు కాబట్టి ఆ వైకుంఠానికి కూడా కాపలాదారులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళే జయ విజయులు. సో అక్కడ భగవంతుడికి ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే సప్త ద్వారాలు, సెవెన్ డోర్స్ ఉన్నాయండి. ఆ సెవెంత్ డోర్ లాస్ట్ డోర్ బయట జయ విజయులు భగవంతుడికి కాపలా కాస్తుంటారు. భగవంతుడు కాపలాగానే సృష్టించినంత ఆయనండి, ఆయనకి ఎవరికి అవసరం లేదు. బట్ స్వామి ఆయన రెస్ట్ తీసుకుంటున్న, ఆయన భోజనం చేస్తున్న, ఆయన అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా వాళ్ళు ఆ సేవ చేస్తున్నారు జయ విజయులు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ నలుగురు కుమారులు ఈ ద్వారం దగ్గరికి వస్తారో, ఈ జయ విజయులు ఇద్దరు ఇలా మనం చూస్తాం కదండి, ఆ కర్ర లేకపోతే బల్ల మీద ఉంటే ఇలా అడ్డు పెడతారు ఇద్దరు, ఒక క్రాస్ లాగా పెడతారు, పెట్టి వెళ్ళకూడదంటే లోపలికి. వెళ్ళకూడదంటే మీరెవరని అడుగుతారు, మేము ద్వారపాలకులం, స్వామి దగ్గర పనిచేస్తున్నాం. ద్వారపాలకుల డ్యూటీ ఏంటి? ఎవరైనా వస్తే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పాలి పలాన వాళ్ళు వచ్చారని, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ మీరేంటి మమ్మల్ని ఆపేస్తారు చెప్పండి. లేదు లేదు, స్వామివారు ఇప్పుడు
శయన సేవలో ఉన్నారు, వారు ఏకాంత సేవలు ఉన్నారు, వాళ్ళని మేము ఇప్పుడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు వెళ్ళిపోయి మరలా రండి ఇంకొక రోజు అంటారు. కానీ కుమారులు పట్టుబదలు, నేను నేను ఇప్పుడు వెళ్ళి మేము దర్శనం చేసుకోవాలి, ఇక్కడ నుంచి మేము కదలమే కదలం, దర్శనం అవ్వకుండా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ కుమారులు ఇద్దరు నలుగురు కుమారులు ఈ విధంగా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, హీటెడ్ వర్డ్స్ అంటే ఎక్స్చేంజ్ జరిగిందనమాట కుమారులకి అలాగే జయా విజయాలకి. ఇంకా ఈ జయా విజయాలు ఈ యొక్క నలుగురు కుమారులు వాళ్ళకి సహనం పోయి వాళ్ళు చాలా కోపంతో ఉండి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కమండో ఉన్న నీళ్లు తీసుకొని ఈ జయా విజయాలను చెప్పిస్తారనమాట. మీరు మాకు భగవంతుని దర్శనాన్ని మాకు అనుమతించలేదు కాబట్టి మీరిద్దరూ ఈ యొక్క భూలోకంలో వెళ్ళిపోయి ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్పిస్తారనమాట. యాక్చువల్ ఎప్పుడైతే ఈ శాపం వచ్చిందో జయా విజయాలకి వాళ్ళు చాలా బాధపడ్డారు. సో ఇమీడియట్గా ద్వారాలన్నీ డోర్స్ ఓపెన్ చేసుకున్నాయి. సో నలుగురు కుమార్ లోపలికి వెళ్ళారు. జయా విజయాలు చాలా బాధతో ఉన్నారు వెనకాల. సో ఒక్కసారి ఈ నలుగురు కుమారులు ఆ భగవంతుణ్ణి శ్రీ మహావిష్ణుని శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకోగానే వాళ్ళు చాలా ఒక ఇంతకు ఆశ్చర్యచకితులై వాళ్ళందరూ ఆ భగవంతుడికి ప్రేయర్స్ ప్రార్థనలు అర్పించడం జరిగింది. సో తర్వాత భగవంతుడు కలగజేసుకొని ఈ జయావిజయ యొక్క ప్రాబ్లం భగవంతుడికి తెలుసు. యాక్చువల్ చెప్పాలంటే భగవంతుడు ఈ నలుగురు కుమారులు ఇచ్చినటువంటి శాపాన్ని తిరిగి ఆయన వాపస్ తీసేసుకోవచ్చండి, కానీ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మీద యొక్క రెస్పెక్ట్తో అభిమానంతో వాళ్ళ మీద గౌరవంతో ఆ శాపాన్ని వెనుకాలకి తీసుకోకుండా సో జయావిజయలు ఇద్దరికీ చెప్తారు. ఏంటంటే 7 జన్మల భక్తులుగా ఉండి భూలోకంలో నా యొక్క వైకుంఠాన్ని తిరిగి వచ్చేయచ్చు అని చెప్పంటారు. స్వామి 7 జన్మలు మీరు లేకుండా మీతో గడపకుండా మేము ఉండలేము, అది మా వల్ల కాదు. ఇంకేదైనా ఆప్షన్ అంటే మనం కూడా ఆప్షన్ 1 ఆప్షన్ 2 అడుగుతాం కదండి. ఆయన కూడా ఆప్షన్ 2 అడిగారు. అయితే ఇంకొక ఫైనల్ సొల్యూషన్ ఉంది. ఏంటంటే మీరు 3 జన్మలు నాకు బద్ధ విరోధులుగా బద్ధ శత్రువులుగా ఉండి నా చేత మీరు చంపబడతారు. చంపబడిన తర్వాత మళ్ళీ మీరు ఈ వైకుంఠానికి వస్తారు. ఫస్ట్ ఆలోచన పడ్డారు జయవిజయులు. స్వామి మీతో శత్రుత్వమా? మీరంటే ఎంతో అభిమానం, మీకోసం మేము జీవితం ఇక్కడ మీకోసం మేము ఏదైనా చేయడం, మా జీవితాన్ని కూడా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం. అటువంటిది మీకు శత్రువులుగా మీకు విరోధులుగా మేము 3 జన్మలు. సో అప్పుడు స్వామి చెప్తారు 7 జన్మలు భక్తులుగానా 3 జన్మలు విరోధులుగానా? అప్పుడు వాళ్ళు చెప్తారు జయవిజయులు, స్వామి మీ నుంచి 7 జన్మలు మేము సెపరేషన్ మేము ఉండలేము స్వామి. 3 జన్మలు విరోధులుగా అయినా సరే మేము ఉండి మీ చేత చంపబడి మళ్ళీ మేము ఈ వైకుంఠానికి వచ్చేస్తామని స్వామికి చెప్పడంతో స్వామి తదాస్తు అని దీవిస్తారు జయవిజయన్. దాని తర్వాత నలుగురు కుమారుల యొక్క శాపం మేరకు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మేరకు ఈ జయా విజయులు 3 జన్మలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగాల్లో ఈ 3 జన్మల్లో రాక్షసులుగా అవతరించి స్వామి చేత వధించబడతారు. దాంట్లో మొదటి యుగంలో ఆ జయ విజయవులు హిరణ్యకశిపులుగా అవతరిస్తారు. 2వ యుగంలో అంటే త్రేతాయుగంలో ఎవరు? రావణ కుంభకర్ణులుగా అవతరిస్తారు. నెక్స్ట్ ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్రగా వాళ్ళు అవతరిస్తారు. ఇలా 3 జన్మల్లో ఈ జయా విజయులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్రులుగా అంటే ఆవిర్భవించి అనకూడదు, వాళ్ళు పుట్టి ఆ 3 జన్మల్లో వాళ్ళు భగవంతుడి చేత చంపబడి వాళ్ళు తిరిగి వాళ్ళ వైకుంఠానికి వెళ్తారు. సో అటువంటి దాంట్లో మొదటిది ఈ హిరణ్యాక్ష. సో ఈ హిరణ్యాక్షుడు ఏమి చేస్తారంటే ఈ యొక్క మనకు తెలుసు సృష్టిలో మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు ఎందుకంటే తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే హిరణ్యాక్షుడు ఈ యొక్క భూమిని తీసుకువెళ్ళి ఆ యొక్క గర్భోదక సముద్రంలో పడివేస్తారు. గర్భోదక ఓషన్లో
ఈ యొక్క భూమిని పడేయటం జరుగుతుంది. సో పడేసిన తర్వాత భగవంతుడు మరి జనరల్గా మన ఎక్కడైనా ఒక ఫిల్తీ ప్లేసెస్ అండి, ఎప్పుడైనా ఒక డ్రైనేజెస్ లేకపోతే ఒక గట్టర్స్ ఇవన్నీ మనం చూస్తే జనరల్గా అక్కడంతా ఈ పందులు పిక్స్ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ డ్రైనేజ్లోనే దానికి అదే స్వర్గం, అదే ఫ్యామిలీ, దానికి అదే గులాబ్ జామును, అదే రసగుల్లా. ఎందుకంటే ఆ యొక్క జలాల్లో దానికి అమితమైన ఆనందం కలుగుతుంది. మీరు పక్క నుంచి హల్వా ఇచ్చినా జామున్ ఇచ్చినా తెందు, ఎందుకంటే దానికి అదే చాలా ఆనందం అనమాట. సో అటువంటి ప్లేస్లో కూడా వెళ్ళగలదు ఈ యొక్క అంటే మనం చెప్పుకునే సోకాల్డ్ వరా హోస్టల్ అంటాం కదండి. సో అటువంటిది మరి భగవంతుడు ఆ గర్భోదక వాటర్లో దిగాలంటే భగవంతుడు అటువంటి రూపాన్ని ధరించాలి. సో ఆ రూపమే వరాహ రూపం, కేశవ ధృత శూకర రూప జయ జగదీశ హరే. బ్రహ్మ సంహితాలు చెప్తారు బ్రహ్మదేవుడు, రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. సో భగవంతుడు అనేక అవతారాలు తీసుకుంటారు. సో మనం చూస్తే ఇది నానావతారమ కరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, రామాదిమూర్తిషు కళా నియమైన తిష్టం నానావతారం. అంటే భగవంతుడు అనేక అవతారాలు తీసుకుంటారు, రామ ఆదిషు అలా రాముడు బలరాముడు పరశురాముడు ఇలా అనేక అవతారాలు భగవంతుడు చారిస్తారు. సో ఆయన ఇలాంటి అవతారం నేను తీసుకున్నప్పటికీ ఆయన సాక్షాత్తు భగవంతుడు, కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యు. సో భగవంతుడు అనేక అవతారాలు తీసుకోవచ్చు కానీ ఆయన భగవంతుడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభుపాదులు చెప్తారు, ఇదొక ఇన్సిడెంటు. సో ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ గ్లాడ్స్టోన్ అని ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండి. సో వాళ్ళని కలవడానికి ఒక విజిటర్ ఒకసారి ఇంటికి వచ్చారనమాట. సో వచ్చినప్పుడు ఆ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో సర్వెంట్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి చెప్తే ప్రైమ్ మినిస్టర్ చెప్తారు, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, గంట తర్వాత నేను వచ్చి కలుస్తానని చెప్పని అంటారనమాట. సో ఆ విజిటర్ ఏం చేస్తారంటే ఒక గంట సేపు అక్కడే కూర్చుంటారు. గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, ఈ ప్రైమ్ మినిస్టర్ బయటికి రావట్లేదు. సరే ఏం చేస్తున్నారా ప్రైమ్ మినిస్టర్ అని జస్ట్ కొంచెం ఒక క్యూరియాసిటీగా ఏదో చిన్న చూద్దాం అసలు ఏంది ఏం జరుగుతుంది ఇంట్లో అన్నట్టుగా కొంచెం పీప్ అంటే కొంచెం తొంగి తొంగి చూస్తారన్నమాట. సో చూస్తే ఏం చేస్తున్నారా ఈ గ్లాడ్స్టోన్ ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రభుపాదు చెప్తారు, ఈ ప్రైమ్ మినిస్టరు తన మనవణ్ణి భుజాన మీద ఎక్కించుకొని కాసేపు ఏంటంటే గుర్రంలాగా అయిపోయి ఉండిపోయి, ఇప్పుడు గుర్రం మీద అందరూ ఎక్కుతారు కదండి, స్వారీ చేస్తారు, అలా గుర్రంలాగా అయిపోయి మనవణ్ణి వెనకాల వీపు మీద ఎక్కించుకొని అలా 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 ఇంట్లో అంతా తిరుగుతూ మనవాడికి ఆనందం కలిగిస్తున్నాను. ఈ విజిటర్కి అర్థం కాలేదు, అరే నేను ఇంత పెద్ద పర్సన్, నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, 1 అవర్ ఈ 1 అవర్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాను, ప్రైమ్ మినిస్టర్ ఏంటి నాకు నన్ను పక్కన పెట్టేసి వాళ్ళ మనవాడితో ఆడుకుంటున్నారు అని చెప్పి ఆయనకు వచ్చిన ఆశ్చర్యం కలుగుతుంది. సో మనం ఇక్కడ చూస్తే ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఆయన ఎటువంటి పొజిషన్ తీసుకున్నారు, ఒక చిన్న హార్స్ పొజిషన్ తీసుకున్నారు, ఎక్కించుకొని వీపు మీద హాయ్ 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 అంటూ వాళ్ళ మనవాడిని ఆడుస్తున్నారు అన్నమాట యాక్చువల్గా. సో ప్రభుపాదులు చెప్తారు భగవంతుడు ఒకటే కానీ ఆయన అనేక అవతారాలు తీసుకుంటారు అటువంటి టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ బట్టి, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి భగవంతుడు అనేక అవతారాలు తీసుకుంటారు. ఇక్కడ కూడా చూడండి, ఒక నార్మల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ మనవడు ఆనందం కోసంగా ఆయన ఒక గుర్రం అయిపోయి వీపు మీద ఎక్కించుకొని అంత తిరుగుతున్నారు, గెస్ట్ని కూడా పక్కన పెట్టేసి ఆయన అంత హ్యాపీగా తిరుగుతున్నారు. చూసారండి, అలానే భగవంతుడు కూడా తన భక్తుల యొక్క ఆనందం కోసంగా అనేక అవతారాలను ధ్యానిస్తారు. అది వరాహ అవతారం అవచ్చు, మత్స్య అవతారం అవచ్చు, కూర్మావతారం అవచ్చు, ఏ అవతారం అయినవచ్చు, భగవంతుడు భక్తుల యొక్క ఆనందం కోసంగా అనేక అవతారాలు ఆయన తీసుకుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మన భగవంతుడు తీసుకున్న రూపం ఏంటి, ఇక్కడ
Varaha Rupam. So Jayadeva Goswami oka poet and chaptaru Vasati daśana-śikhare dharaṇī tava lagnā śaśini kalańka-kaleva nimagnā Keśava dhṛta-śūkara-rūpa jaya jagadīśa Hare. And chaptaru Vasati daśana-śikhare dharaṇī tava lagnā శశిని కలంక కలేవ నిమగ్న. మనందరం చంద్రుని చూస్తూ ఉండి, చంద్రుడు, చంద్రబింబం. ఆ చంద్రుడి మీద మనం చూస్తే చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, స్పాట్స్. ఒక్కొక్కసారి ఆ స్పాట్స్ ఆ చంద్రుడికి అందాన్ని తీసుకొస్తాయి, ఆ మచ్చలు ఆ చంద్రుడికి అందాన్ని తీసుకొస్తాయి. ఒక్కోసారి చంద్రుడి వల్ల మచ్చలకు కూడా అందం, మచ్చ కూడా చాలా అందంగా కనిపిస్తుంది, వైస్ వర్స. అదేవిధంగా ఇక్కడ ఏం కంపారిజన్ చేస్తున్నారు జయదేవ గోస్వామి, వసతి దశనశిఖరే ధరణీత వగ్న. అదేవిధంగా భగవంతుడు ఈ వరాహ అవతారం తీసుకొని ఆ గర్భోదక సముద్రంలోకి వెళ్ళి అట్టడున ఎక్కడో లోపల పాతాళంలో ఈ యొక్క భూమిని ఆయన పడేశారు హిరణ్యాక్షుడు. అప్పుడు ఏం చేశారు వరాహస్వామి, తన యొక్క టస్క్స్తో, టస్క్ అంటే దంతాలు, దంతాలు ఇలా పెట్టి ఆ యొక్క భూమిని తన టస్క్ మీద పెట్టుకొని అలా స్వామి బయటకు వస్తారనమాట వరాహస్వామి. సో అది జయదేవ గోస్వామి చెప్తున్నారు, అలా రావడం చూసి ఆ యొక్క భూగోళం, ఆ యొక్క భూమి వల్ల, తల్లి భూమి, భూమి తల్లి వల్ల, ఆ యొక్క ఎర్త్ వల్ల ఆ వరాహుడికి ఎంతో అందం వచ్చింది, వరాహస్వామికి ఎంతో అందం వచ్చిందని చెప్పి ఆయన గ్లోరిఫై చేశారు. అలాగే వరాహస్వామి అలా తన యొక్క దంతాల మీద భూదేవిని తీసుకురావడం వల్ల భూదేవి కూడా అంత అందంగా కనిపిస్తుందని చెప్పి ఆయన కంపారిజన్ చేస్తున్నారు. వసతి దశనశిఖరే ధరణి తవలగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవ ధృత శూకర రూప జై జగతీశహరే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కంపారిజన్ చేస్తున్నారు జయదేవ గోస్వామి. సో భగవంతుడు శూకర్ అంటే వరాహ రూపం ధరించారు, కానీ భగవంతుడు వరాహుడు కాదు, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. కాకపోతే ఈ యొక్క భూమిని కాపాడడం కోసంగా అవతారాన్ని ధరించారు. అందుకే నేను నెక్స్ట్ టైంలో చెప్తా కేశవ ధృత, ఆ కేశవుడే, ఆ కృష్ణుడే, ఆ నారాయణుడే ధృత శూకర రూప, ఆ భగవంతుడే ఈ యొక్క వరాహుడు. సో అంతేగాని అందరూ అనుకుంటారు భగవంతుడు ఒక ఎవరో వరాహుడు వచ్చారు, సో భగవంతుడు అంటే మోస్ట్లీ వరాహుడు, భగవంతుడు అంటే పిగ్గను అనుకుంటారు బయట. నో, అవన్నీ డిఫై చేస్తున్నారు ఇక్కడ భాగవతంలో. భగవంతుడే కేశవుడే, జస్ట్ లైక్ ఆ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక గుర్రం అయ్యాడు తన యొక్క బిడ్డ ఆనందం కోసం, తన యొక్క మనవుడు ఆనందం కోసంగా. అలాగే భగవంతుడు కూడా వరాహ రూపాన్ని తీసుకున్నారు భక్తుడి యొక్క ఆనందం కోసంగా. భగవంతుడు తన యొక్క యథేచ్ఛతో, తన యొక్క ఫ్రీ విల్తో ఏ అవతారమైనా ఆయన తీసుకోవచ్చండి. సపోజ్ మనం ఒక పందిని చూసినా, ఒక కుక్కను చూసినా, ఒక నక్కను చూసినా, అవి వాటి కర్మానుసారం ఆ యొక్క రూపాన్ని తీసుకుంటాం. మనం మనిషి జన్మ తీసుకుంటే మన కర్మానుసారం మనకి మానవ జన్మ వచ్చిందండి. అలాగే కొన్ని జంతువులు వాటి కర్మానుసారం వాటికి అవి వచ్చింది. క్రోకోడైల్ చూస్తే దాని కర్మానుసారం, ఒక మంకీని చూస్తే దాని కర్మానుసారం, ఒక లైన్ చూస్తే దాని కర్మానుసారం, ఒక టైగర్ చూస్తే దాని కర్మానుసారం, ఇలా ఈ యొక్క జీవరాశి 84 జీవరాశులు ఏదైతే ఉన్నాయో అది మన యొక్క కర్మానుసారం మనం అనుభవిస్తున్నాం. కానీ భగవంతుడు ఇక్కడ వరాహ రూపం తీసుకున్నా అది ఆయన కర్మ కాదు, ఆయన యొక్క అవతారం. అందుకనే భగవద్గీత కృష్ణుడు చెప్తారు నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఏ నేను ఎన్ని పనులు చేసినా నమాం కర్మాని లింపంతి నాకే కర్మ అంటదు, 4 అధ్యాయులు కృష్ణ చెప్తున్నారు. మనం జీవితంలో నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ పని చేసినా మన దానికి కర్మ వస్తుంది. వాటర్ తాగడం దానికి ఒక కర్మ వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఎన్నో మైక్రోబ్స్ ఉంటాయి. ఒక స్టవ్ వెలిగిస్తే ఎన్నో క్రిములు చచ్చిపోతాయి దాంట్లో, సో వాటికి మన కర్మ వస్తుంది. మనం వండుకొని తింటాం, నైవేద్యం పెట్టాం, దానికి కర్మ వస్తుంది. మనకి నిషేధించబడిన ఫుడ్స్ తింటాం, దానికి ఇంకా కర్మ వస్తుంది.
సో ఈ విధంగా జీవితంలో మనం ప్రతి క్షణం మన అనేక కర్మలు మనం తీసుకుంటున్నాం. అది పుణ్యం అవచ్చు, పాపం అవచ్చు, ఏదో కర్మ. సో మనం చేసే ప్రతి పనికి మనకి ఒక కర్మ ఉంటుంది. కానీ భగవంతుడు చేసే ఏ పనికి నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలేస్పృహ, ఎటువంటి కర్మ అంటదు అని చెప్పి భగవంతుడు, అంటే ఇది ఎవరో చెప్తున్న స్టేట్మెంట్ కానీ సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను చెప్తున్నటువంటి స్టేట్మెంట్. సో అటువంటిది ఇక్కడ భగవంతుడు ఈ వరాహ అవతారం తీసుకున్నప్పుడు ఆయన ఎటువంటి కర్మ వల్ల అవతారం తీసుకోలేదు, ఆయన తలుచుకొని ఈ అవతారం తీసుకోవడం జరిగిందండి. వెరీ ఫెరోషియస్ అవతారం వరాహస్వామి, ఎంత ఫెరోషియస్ రూపంలో. ఎందుకు తీసుకున్నారు ఈ అవతారాన్ని? ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ వాటర్లోకి వెళ్ళి ఆ గర్భోదక జలాల్లో నుంచి ఆ టడుగు నుంచి ఆ భూమిని పైకి తీసుకురావడానికి స్వామి అవతారం తీసుకున్నారు. అంతేగాని మరి ఏ యొక్క ఉద్దేశం దీంట్లో లేదన్నమాట. సో ఇటువంటి అవతారాలు భగవంతుడు రామాదిమూర్తిష కళా నియమేన తిష్టం నానావతారం, ఇలా అనేక అవతారాలు భగవంతుడు అనేక యుగాల్లో తీసుకుంటారు. మనం ఒక పక్క హిరణ్యకశిపుడు మనందరికీ తెలిసిందండి. సో హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఒక ప్రాపర్ టైంలో భగవంతుడు వచ్చారు. ఎటువంటి రూపంలో వచ్చారు? హిరణ్యకశిపుడికి అన్ని స్టేట్మెంట్స్ ఫిల్ చేశారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలన్నీ సాటిస్ఫై చేస్తూ, తృప్తిపరుస్తూ, సంతోషపరుస్తూ, బ్రహ్మదేవుడు ఇచ్చిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఉండటం కోసంగా భగవంతుడు అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసి, ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, పగలు కాదు, రాత్రి కాదు, జంతువులతో కాదు, మనుషులతో కాదు, అస్త్రశస్త్రాలతో కాదు, ఇలా అన్ని కోరికలు హిరణ్యకశిపుడు కోరుకు, ఎటువంటి వారితో నాకు చావు లేకుండా ప్రసాదించమని బ్రహ్మదేవుని కోరుకున్నాడు. సో భగవంతుడు అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేశారు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలం, జంతువు కాదు, మనిషి కాదు, నరహరి రూపం, అస్త్రశస్త్రాలు లేదు, గోడలతో చంపారు. హిరణ్యకశిపుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో భగవంతుడు ఎటువంటి అవతారం తీసుకుంటారు? మానవ మాత్రలు ఊహకు కూడా అందనటువంటి రూపాన్ని భగవంతుడు ధరిస్తారు. మనం నరసింహస్వామి అవతరించారు కాబట్టి మనం ఊహించుకుంటున్నాం, లేకపోతే మన ఊహకు కూడా అందదు భగవంతుడు ఎటువంటి అవతారం తీసుకుంటారు. సో భగవంతుడి అవతారాలు అసంఖ్యేయ, అన్లిమిటెడ్. భగవంతుడి అవతారాలు ఆయన ఎప్పుడేం తీసుకుంటారో మనకు తెలియదు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తీసుకుంటారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ హిరణ్యకశిపుడు సంహరించారంటే మరి బ్రహ్మదేవుడు ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫై చేస్తూ ఆయన్ని సంహరించాలి. కాబట్టి అక్కడ నరసింహావతారం, నర సింహ లైన్ అండ్ హ్యూమన్ బీయింగ్ కలిపి, ఇది హిరణ్యకశిపుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో భగవంతుడు ఎప్పుడైనా అవతారం, ఎటువంటి అవతారం తీసుకుంటారంటే ఎవరి ఊహకి అందినటువంటి అవతారాన్ని ఆయన తీసుకుంటారు. అది జంతువుల్లో తీసుకోవచ్చు భగవంతుడు అవతారం, మనుషుల్లో తీసుకోవచ్చు అవతారం, చెట్లల్లో తీసుకోవచ్చు అవతారం, ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు అవతారం. సో ఈ అవతారాలన్నీ మనకి అర్థం కాదు, ఎందుకంటే మనంత సామాన్య మానవులు అండి మనందరం. అందుకని కుంతీ మహారాణి ప్రార్థిస్తుంది తన యొక్క ప్రేయర్స్. భాగవతంలో మనం చూస్తే కుంతీ మహారాణి ప్రార్థనలు ఉంటుందన్నమాట. సచ్ ఎ లేడీ, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఆమె ప్రార్థిస్తుంది. ఆమె ఏం ప్రార్థిస్తుందండి ఇక్కడ? జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్య కర్తురాత్మన తిరియన్ని శేషు యాదస్సు తదత్యంత విడంబనం. ఆమె ఏం చెప్తుంది? జన్మ కర్మ చ విశ్వాత్మన్, విశ్వాత్మన్ అంటే భగవంతుడు, అజస్య కర్తురాత్మన తిరియన్ని శేషు యాదస్సు అంటే ఏంది? స్వామి మీరు అజ అంటే మీరు ఎప్పుడు పుట్టినటువంటి వాడు, అయినా మీరు జంతువుల్లో మీరు జన్మ తీసుకుంటారు, మనుషుల్లో మీరు జన్మ మీరు యొక్క అంటే అవతరిస్తారు, అలాగే ఋషుల్లో మీరు అవతరిస్తున్నారు, అలాగే ఆక్వాటిక్స్ జలచరాలు దాంట్లో కూడా మీరు అవతరిస్తారు. సో మీ యొక్క లీలలు చాలా నాకు ప్రశ్నార్థకంగా ఉన్నాయి, చాలా అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి కుంతీ మహారాణి ప్రార్థిస్తారు. అంటే భగవంతుడు దీంట్లోనే అవతరిస్తారండి. ఆయన ఆక్వాటిక్స్లో అవతరిస్తారు, మనిషి దాంట్లో అవతరిస్తారు, ఋషుల్లో అవతరిస్తారు, అలాగే యానిమల్స్లో అవతరిస్తారు, ఇంకెక్కడైనా అవతరించవచ్చు ఆయన. మనకు తెలిసింది కొన్ని తెలియని ఇంకా ఎన్నో ఉంటాయి భగవంతుడు. సో ఆమె చెప్తుంది మాకు ఇవన్నీ అగమ్య గోచరంగా ఉంది, మాకు అర్థం కావట్లేదు, బివిల్డరింగ్ అంటాం, మైండ్ అర్థం కావట్లేదు ఆయన అవతారాలు. ఎందుకంటే ఆయన ఎటువంటి అవతారం తీసుకుంటారా భగవంతుడు తెలియట్లేదు. సో అటువంటి
ఒక ఊహకు కూడా అందనటువంటి అవతారం ఈ యొక్క వరాహ అవతారం. సో ఈ వరాహ అవతారాన్ని భగవంతుడు తీసుకొని ఆ టస్క్ మీద, ఆ దంతాల మీద భూమిని అలా తీసుకొచ్చి ఏం చేస్తారంటే వరాహస్వామి మళ్ళీ దాన్ని ఆర్బిట్లో పెట్టేస్తారు. ఆర్బిట్లో పెట్టేస్తే మళ్ళీ ఇంకా ఆటోమేటిక్ తిరుగుతుంది అన్నమాట భూదేవి అంతా. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది యుద్ధం. హిరణ్యాక్ష మరియు స్వాములకి, వరాహస్వామికి. యాక్చువల్గా భగవంతుడు అవతరణ భక్తుడి యొక్క ఆనందం కోసమే కానీ సంహరించడానికి కాదండి. ఇది మనకు భగవద్గీత కృష్ణుడు చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని భక్తులకి ఆనందం కలిగించడం కోసంగా, వినాశాయ చ దుష్కృతాం దుష్టుల్ని శిక్షించడానికి, పరిత్రాణాయ సాధూనాం తిరిగి ధర్మాన్ని పునరుద్ధరించడానికి, సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో నేను అవతరిస్తానని భగవంతుడు చెప్తున్నాను. సో భగవంతుడు అవతరణ సంహరించడానికి ఆయన రావాల్సిన అవసరమే లేదు. ఆయన యొక్క జస్ట్ ఆయన యొక్క కను చూపు వల్ల లేకపోతే ఆయన యొక్క శక్తి వల్ల అసలు ఆ యొక్క రాక్షసులు కానీ ఎవరు కానీ ఈజీగా సంహరించబడతారండి. కానీ భగవంతుడు వచ్చే మెయిన్ పర్పస్ ఏంటి, భక్తుడి యొక్క ఆనందం కోసంగా. అది గ్లోరిఫై చేస్తూ మనం వింటున్నాం, భగవంతుడు వచ్చారు గర్భోదక సముద్రంలోకి వెళ్ళారు, అట్టడు ఉన్న పాదాలలో ఉన్న భూమిని తన యొక్క దంతాల మీద ప్లేస్ చేసుకున్నలా చిన్నగా పైకొచ్చి అది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అది ఎందుకంటే ఆ యొక్క భూదేవి భూదేవి వల్ల స్వామికి అందం వచ్చింది, ఆ యొక్క స్వామి అందం వల్ల భూదేవికి కూడా అందం వచ్చింది. సో అట్లా ఆనంద భగవంతుడికి భక్తులకు ఆనందం కోసం భగవంతుడు వస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న సంహరించడం కూడా భగవంతుడు చేస్తుంటారు, అది కూడా భక్తులకు ఆనందమే. ఇక్కడ హిరణ్యాక్షను సంభరించింది కూడా భక్తులు ఎంతో సెలబ్రేట్ చేసుకున్నారు, హిరణ్యకశిపు సంభరించింది కూడా భక్తులు ఎంతో సెలబ్రేట్ చేసుకున్నారు. భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ఒక ఋషులు సెయింట్లీ పీపుల్ అంటే సాధు స్వభావ గలవాళ్ళు ఒక్కొక్కసారి ఆనందం తీసుకుంటారంట. దేంట్లో అంటే ఈ యొక్క విషపూరితమైన పాములు కానీ స్కార్పియన్స్ అంటే తేలు అవి చంపబడితే సాధులు కూడా ఆనందం తీసుకుంటారంట. అంటే విషపూరితమైన విషం చిమ్మేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళని సంహరించినా కూడా సాధులు ఆనందం తీసుకుంటారని చెప్పి ప్రహ్లాద్ మహారాజు ఆ హిరణ్యకశిపు సంహరించిన కాంటెక్స్ట్లో ఆయన ప్రార్థనలు చెప్తారనమాట. ఇక్కడ అందరూ ఆనందం తీసుకుంటున్నారు, ఎస్ ఇప్పుడు స్వామి వచ్చారు ఇప్పుడు సంహరించేస్తారు హిరణ్యాక్షుని, మనంతా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే హిరణ్యాక్షుడు ఆయన పుట్టంగానే చాలా పవర్ఫుల్గా పుట్టిన కొన్ని సంవత్సరాలు చాలా పవర్ఫుల్గా తీసుకొని మొత్తం ముల్లోకాలంతా తిరిగేశారు. ఆయన వరుణ దేవుడికి వెళ్ళారు, ఇంద్రలోకానికి వెళ్ళారు, ఎక్కడికి అందరూ భయపడుతున్నారు హిరణ్యాక్షుని చూసి. వరుణదేవుడి దగ్గరికి వెళ్తారు, నాకు యుద్ధం చేయాలనుంది నాతో వస్తావు యుద్ధానికంటే వరుణదేవుడు చెప్తారు నేను చాలా ముసలాన్ని అయిపోయాను ఇప్పుడు యుద్ధం చేయలేను సారీ ఐఎమ్ ఇన్వాలిడ్ అంటారు. ఆయన నీకు కరెక్ట్ పర్సన్ ఆ శ్రీమన్ నారాయణే విష్ణువే, ఆయనతో అయితే కరెక్ట్ ఫైటింగ్ నీకు సరిపోతుంది, వీళ్ళు ఆయనతో చేసుకుంటారు ఫైటింగ్. ఇంకా దువ్వులు కొడుతున్నారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ అన్ని ముల్లోకాలను కంట్రోల్ చేశారు. ఎలాగైతే హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందారో ఏ విధంగా చావు లేకుండా ఉండడం కోసంగా, అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందారు ఆల్మోస్ట్ చావు లేకుండా ఉండడం కోసం. కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎస్ నన్ను ఎవరేం చేయలేరు, ఇంకా నేనేం చెప్తే అదే శాస్త్రం, ఇదే నా రాజ్యం అనుకుంటే ఆయన ముందుకెళ్తున్నారు అనమాట. ఆ విధంగా అహంకారం ఏంటంటే భూమిని తీసుకొని సముద్రంలో గర్భంలో గడిపేస్తారు. నేను ఎంత పవర్ఫుల్గా చూపించడానికి, ఎవరైనా ఒక పవర్ ఉందంటే ఆ పవర్ చూపిస్తే కదండి మనం తెలిసేది వాళ్ళకి ఎంత పవర్ ఉందో. పవర్ ఉంది ఉందని చెప్పడం వేరు, ఆ పవర్ యూటిలైజ్ చేయడం వేరు. హిరణ్యాక్షులు ఏం చేశారు, పవర్ ఉంది నాకు బాగానే ఉంది నా పవర్ నేను చూపించాలి కదా అని చెప్పి ఆ పవర్తో ఏం చేస్తారు, ఆ భూమిని తీసుకెళ్ళి వాటర్లో పడేస్తారు. సో మరి ప్రార్థన బ్రహ్మదేవుడు వాళ్ళందరూ ప్రార్థన మేరకు, దేవతలందరూ ప్రార్థన మేరకు, ఆ భూదేవి ప్రార్థన మేరకు భగవంతుడు అవతరించి వరాహ రూపంలో అవతరించి ఆ యొక్క సముద్ర గర్భంలో నుంచి తీసి దాన్ని అక్కడ పెట్టిన తర్వాత హిరణ్యాక్షుడితో ఫైటింగ్ చేస్తారు. కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతుంది యాక్చువల్లీ, చాలా ఫియర్స్ఫుల్ ఫైటింగ్. పైనుంచి దేవత అందరూ వాచ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది, చాలా టెన్షన్ ఉన్నారు దేవతలందరము ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం చూడండి చిన్నప్పుడు ఇళ్ళల్లో మనం కావాలని కొట్టించుకుంటాం మన పిల్లల చేత, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు 2 ఇయర్స్ 1 ఇయర్ 1.5 ఇయర్
ఏదో కావాలని వాళ్ళు గెలిపిస్తుంటాం, వాళ్ళు కొడుతూ ఉంటారు, అది ఆనందంగా తీసుకుంటాం. ఒకసారి గట్టిగా కొడతారు, ఒకసారి గోల్డ్ గుచ్చుకుంటే రక్తం కూడా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ ప్రేమ, నా కొడుకు, నా బిడ్డ, నా కూతురు. సో అలా పిల్లలతో ఆడుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి మనం ఫైట్ చేస్తాం, మనం పెద్ద గట్టిగా ఫైట్ చేస్తే పిల్లడికి ఇబ్బంది. సో మనం కూడా ఫైట్ చేసినట్టు ఉంటాం, ఏదో అలా ఫైట్ చేసినట్టు అటెంప్ట్ ఇస్తాం. వాళ్ళు ఇంకా గట్టి, మనం ఏదో కొడుతున్నాం అనుకుని వాళ్ళు ఇంకా గట్టిగా మన మీదకి విజృంభిస్తారు యుద్ధం ఫైట్ చేయడానికి పిల్లలు. కానీ మనం ప్రేమతో చేస్తాము, వాళ్ళు నిజంగా చేస్తున్నాం అనుకుని వాళ్ళు కూడా చాలా ఫియర్ఫుల్ ఫైటింగ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఊని చంపేస్తే భగవంతుడు ఒక్క సెకండ్ చాలండి, అర సెకండ్ చాలు హిరణ్యాక్షుని సంపరించడానికి. కానీ భగవంతుడు ఏం కోరుకున్నాను, ఏం కాసేపు ఆడుకుందాం. ఎందుకంటే భగవంతుడికి వైకుంఠంలో కానీ గోలోక బృందావనంలో కానీ ఆయనకి ఎక్కడ ఫైటింగ్ ఉండదండి. ఆయనకి ప్రాబ్లం అది భగవంతుడికి, ఆయనకి ఎక్కడ ఫైటింగ్ ఉండదు. అక్కడంతా డిఫరెంట్ మూడ్లో ఉంటుంది, అక్కడంతా భక్తులతో ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. సో భగవంతుడు ఏంటంటే ఆ కోరిక ఆయనకి ఫైట్ చేయాలి, ఎస్ నేను కూడా ఫైట్ చేయాలని కోరిక ఉంటుంది. అలాంటప్పుడు ఇటువంటి ఆయన సృష్టిస్తారు భగవంతుడు. సో అందుకని హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు శత్రుడుగా అంటే విరోధులుగా పుట్టారు. సో భగవంతుడు మంచి ఛాన్స్ దొరికింది ఇప్పుడు యుద్ధం చేయడానికి. చాలా సంవత్సరాల తర్వాత భగవంతుడు రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి. సో ఏం చేస్తారు, ఇమీడియట్గా చంపేస్తే హిరణ్యాక్షును ఆనందం ఏంటి భగవంతుడికి. సో భగవంతుడు కాసేపు ఆడుకుంటుంటారు, కాసేపు తన్నులు తింటుంటారు హిరణ్యాక్షుడి దగ్గర. సో వరాహస్వామి గదతో కొట్టబోతుంటే ఆయన తన మేస్, తన యొక్క కవచం అడ్డుగా పెట్టుకుంటారు. అప్పుడు ఆ గద కింద పడిపోతుంది స్వామిది. అప్పుడు ఈయన వరాహస్వామి కొంచెం అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేసేటప్పుడు ఇద్దరికి కాస్త బ్లడ్ కారుతుంటుంది అనమాట యాక్చువల్గా. సో హిరణ్యాక్ష చాలా ఆనందం తీసుకుంటే, ఎస్ నేను చూడు భగవంతుని ఎలా నేను చూడు ఎలా చేస్తాను, ఇంకా త్వరలో కాసేపట్లో ఆయన నేను సంహరిస్తాను అన్నట్టుగా హిరణ్యాక్ష ఫీలింగ్ అనమాట. సో భగవంతుడు ఆడుకునేలే, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదండి, పెద్దవాళ్ళు ఆడుకుని, చిన్న పిల్లోడు చిన్న అబ్బాయి, మన అబ్బాయే కదా, మన విజయ జయ విజయలో ఒకటే కదా, సరే ఆడుకుని ఎంతసేపు ఆడుకుంటాడు ఆడుకుని చెప్పి కాసేపు భగవంతుడు బాగా ఆడిపించారనమాట. ప్రయాణించి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాం, స్వామి ఇప్పుడు దాకా మీరు ఆడిన చాలు చాలు స్వామి, మాకేం పైన చాలా టెన్షన్ ఉంది, ఏం జరుగుతుంది అనేది ఇంకా ఆపి మీ యొక్క ఆటలు ఆపేసి దయచేసి ఈ హిరణ్యాక్షుని సంహరించండి. అనేక క్రూరమైనటువంటి పనులు చేశారు హిరణ్యాక్షును, ఇంకా ఆయన ఉపేక్షించడం ఏమాత్రం భావ్యం కాదు అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఆ విధంగా ప్రార్థన చేస్తారు స్వామికి. సో అలా ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా స్వామి వరాహస్వామి ఇంకా అర్థం చేసుకున్నారన్నమాట యాక్చువల్గా, ఇంకా లాభం లేదు. సో ఇంకా మనం సంహరించాల్సిన టైం వచ్చిందని చెప్పి అనుకొని ఇంకా ఆయన తన యొక్క ఫైటింగ్ని ప్రారంభిస్తారు వరాహస్వామి. సో చాలా ఫియర్ఫుల్ ఫైటింగ్ జరుగుతుంది వరాహస్వామికి అండ్ అలాగే హిరణ్యాక్షుడికి. అండ్ ఫైనల్గా భగవంతుడు ఇంకొక చాలే ఆడుకుంది అని ఎప్పుడైతే అనుకున్నారో ఇంకప్పుడు హిరణ్యాక్షుని సంహరించి తద్వారా ఎంతోమంది దేవతలకి, ప్రజలకి, భూలోకంలో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఈ ఆనందాన్ని తీసుకొచ్చారు. ఇందాక చెప్పినట్టు భగవంతుడు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ ప్లస్ మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించడం, అదే పని ఇక్కడ భగవంతుడు చేశారు. ఫస్ట్ భూదేవిని కాపాడారు, ఆర్బిట్లో పెట్టేశారు, దాని తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు, హిరణ్యాక్షను సంహరించారు, ప్లస్ అందరు ప్రజలందరికీ వాళ్ళు హ్యాపీగా ఆనందంగా మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకునే విధంగా భగవంతుడు చేయటం జరిగింది. మళ్ళీ ఇంద్రుడు ఆయన పొజిషన్కి వచ్చారు, ఆయన లోకాన్ని ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు దాకా ఎవరు వాళ్ళ లోకంలో ఉండాలని భయపడుతున్నారు. హిరణ్యాక్షుడు గద పట్టుకుని ఒక సింహం ఎలా ఒక జింకని వేటాడు ఎంత ఫియర్స్ఫుల్గా వేటాడుతుందండి. ఒక సింహం కానీ ఒక పులి కానీ వస్తే అలా పంజ పట్టేస్తే ఇంకా అంతే క్లోజ్. ఆ జింక కానీ ఇంకే జంతు కానీ ఎక్కడ పారిపోలేదు. సో అలా హిరణ్యాక్ష ఎక్కడికి వచ్చినా వాళ్ళందరూ అలా పట్టేస్తున్నారు గట్టిగా. వీళ్ళంతా హడలిపోతున్నారు, ఇంద్రదేవుడు, వరుణదేవుడు అందరూ భయపడుతున్నారు హిరణ్యాక్షులతో. ఎందుకంటే ఆయన ముల్లోకాన్ని జయించేశారు, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆల్రెడీ వరం ఇచ్చేశారు నీకు ఎవరితో నీకు సంహరించబడం అని. ఇంకేం చేస్తారు. సో కాబట్టి ఇంకా పాపం ఇంకేమి గచ్చింతరం లేక దేవత అందరూ చాలా బిక్కుబిక్కుమంటూ భయంతో వాడు భయభ్రాంతులై ఉన్నారు. ఎప్పుడైతే హిరణ్యాక్షుని సంహరించడం జరిగిందో అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకొని వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళను పరిపాలించడం జరిగిందనమాట. సో భాగవతంలో చెప్తారు ఎవరైతే ఈ యొక్క
వరాహస్వామి లీలను, ఈ సంభరించిన లీల అంటే చాలా డీటెయిల్గా భాగవతంలో అది ఎలా లేచారు, ఫస్ట్ హిరణ్యాక్షుడు ఎలా అంటే తన గద తీసుకుని ఎలా గాల్లోకి ఎగిరారు, వరాహస్వామి మీదకి దూకారు, తర్వాత ఎలా దీన్ని అడ్డుపెట్టారు వరాహస్వామి, ఇదంతా చాలా డిస్క్రిప్షన్, చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ భాగవతంలో చెప్పబడిందండి. సో భాగవతంలో చెప్తారు, ఎవరైతే ఈ యొక్క వృత్తాంతాన్ని వింటారో, ఈ యొక్క హిరణ్యాక్షుడు వరాహస్వామి యుద్ధం చేసుకునేటువంటి ఘటన ఎవరైతే వింటారో వాళ్ళకి చాలా భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకుంటారని చెప్పి రూపాల వారు భాషను రాస్తారనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఏదైతే ఈ సినారియో మనం చూసామండి, ఈ భూలోకం, ఈ భూదేవిని తీసుకెళ్ళి సముద్రంలో వేసేయటం, తర్వాత భగవంతుడు వచ్చి కాపాడటం ఎలా అయితే జరిగిందో అదేవిధంగా ఈ కలియుగంలో మన లోపల ఉండే మన రాక్షసులు, ఇప్పుడు రాక్షసులు బయట అవసరం లేదండి, ఇంతకుముందు రాక్షసులు బయట ఉండి అవన్నీ సముద్రంలో పడేయడం లేకపోతే ఇబ్బందులు పెట్టడం కలగజేశారు, ఇప్పుడు మనలో ఉండే మన శత్రువులు, మనలో ఉండే మన రాక్షస గుణాల వల్ల మనం కూడా ఈ యొక్క పడిపోయాం, పతనం అయిపోయాం మనం కూడా. చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం కూడా పతనం స్టేజ్లో ఉన్నాం. ఏంటి మనలో ఉండే రాక్షసులు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈ ఆరు శత్రులు మనలో కూర్చొనున్నాయి, తిష్ట వేసుకొని కూర్చొనున్నాయి. తిష్ట హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఎట్లయితే స్వర్గంలోకి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చున్నారో అదేవిధంగా మన దేహంలో ఈ రాక్షసులు, శత్రులు ఉన్నారు. వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇప్పుడు మనం వీటిని జయించాలి, వీళ్ళు మన శత్రువులు, వీళ్ళని మనం జయించాలి అంటే మరి అక్కడ మనం జయించాలంటే అక్కడ శత్రువుల నుంచి, హిరణ్యాక్షుడి నుంచి, హిరణ్యకశిపు నుంచి, రావణాసుడి నుంచి కాపాడి మన ధర్మాన్ని పునరుద్ధరించాలంటే భగవంతుడు అవతరించారు కదండి. ఇక్కడ కూడా మన కలియుగంలో మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాల నుంచి మనల్ని రక్షించడానికి భగవంతుడు నామరూపంలో అవతరించారు. ఏంటి నామం? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మంత్రం, పతిత పావనమైన ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయటం ద్వారా మనం కూడా అతఃపాతాలోకంలో ఏ విధంగా అయితే భూమిని స్వామి తన యొక్క దంతాల మీద పైకి తీసుకొచ్చారో మనం కూడా ఈ పతిత పావనమైన హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల మన లోపల ఉండేటువంటి ఈ యొక్క ఆరు శత్రువులను కూడా మనం జయించి మనం కూడా పవిత్రులుగా బయటికి రావచ్చు, మనం కూడా ఆ భగవంతుని దగ్గర చేరుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటున్న హిరణ్య ఆ రోజుల్లో ఒక హిరణ్యకశ్యపుడు, ఒక హిరణ్యాక్షుడు, కానీ మన కలియుగంలో అందరూ హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు మెంటాలిటీ ఏ ప్రభుపాదం చెప్తారు. మెంటాలిటీ పరంగా అందరిది హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర ఉండేదాంతో సంతృప్తి లేకుండా పక్కన వాళ్ళ దగ్గర, మన దగ్గర ఉంటే బాగుంటుంది, వాళ్ళ కారు కొంటారు మనవి కారు కొంటే బాగుంటుంది, వాళ్ళ బంగ్లా తీసుకుని మనవి బంగ్లా తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ లక్ష సంపాదిస్తే మనం 50,000 మనం కూడా లక్ష సంపాదిస్తే బాగుంటుంది. జంజాటాలు ఈ భౌతిక ప్రపంచం, ఎంత తీసుకున్నా సాటిస్ఫాక్షన్ లేదు మన దగ్గర. సో ఇది భౌతిక పరిస్థితిలో ఉన్నాం మనం. సో దీనివల్ల ఏంటంటే అసూయ, ద్వేషం, వాళ్ళ దగ్గర ఎంత ఉంది నా దగ్గర ఎంత లేదు, వాళ్ళని చూసి ఓర్చుకోవడం, ఈ అసూయ, ద్వేషాలు, కామ, క్రోధాలు ఇవన్నీ పెరిగిపోతుంటాయి మనిషికి. మన దగ్గర ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ ఉంటాయి. ఆ రోజుల్లో ఒక హిరణ్యాక్షుడు, ఒక రావణాసురుడు, ఇలా అందరిది అదే మెంటాలిటీ. అందరూ మన అంటారు మేము చాలా మంచివాళ్ళం, కానీ అందరూ స్వార్థంగా ఆలోచిస్తారండి కలియుగంలో. అందుకే ప్రభుపాద చెప్తా అందరిది హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు మెంటాలిటీ కలియుగంలో. మరి భగవంతుడు అక్కడైతే ఒక హిరణ్యాక్షుడు, ఒక హిరణ్యకశిపు సంభరించారు, మరి ఇక్కడ సంభరించారంటే అలాగే అందరిని సంభరించుకోవాలి భగవంతుడు. సో కలియుగంలో భగవంతుడు ఎటువంటి ఆయుధంతో సంహరిస్తున్నారు? అక్కడైతే భగవంతుడు తన యొక్క గట్టి పిడికిలు గుద్దుకు చచ్చిపోయారు, తాత గద్దతో చనిపోయారు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుని అయితే తన పేగులు తీసి మెడలేసుకున్నారు భగవంతుడు. ఆ విధంగా హిరణ్యకశిపుని సంభరించారు. మరి మనల్ని ఏ విధంగా సంభరించాలి కలియుగంలో?
ఉండే 750 కోట్ల మందో 800 కోట్ల అందరినీ భగవంతుడు సంభరించాలి. చెప్పాలంటే లెక్క ప్రకారంగా మనందరినీ భగవంతుడు సంభరించాలి, ఎందుకంటే మనందరిలో వాళ్ళ లక్షణాలు ఉంటుంది అంటారు. కాబట్టి ఇదంతా ప్రాక్టికల్ కాదు. కాబట్టి భగవంతుడు ఏం సంభరిస్తున్నారు, మనలో ఉండే ఆ షడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు సంహరించడానికే ఈ కలియుగంలో భగవంతుడు నామావతారంలో అవతరించారు. కలికాలే నామరూపే కృష్ణావతార్, కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరించారు. సో ఈ నామాన్ని మనం లైట్గా తీసుకోకూడదు, ఎందుకంటే ఈ నామంలో మొత్తం శక్తి అంతా ఉంది. మొత్తం భగవంతుడు తన శక్తినంతా ఈ నామంలో పెట్టారు. కాబట్టి ఈ నామం ఎవరైతే జపిస్తారో మనకు ఆ బ్లెస్సింగ్స్ అన్ని భగవంతుడు ఇస్తారు. తన పొటెన్సీస్ అంతా శక్తి అంతా భగవంతుడు నామాన్ని పెట్టారు. అందుకని ఈ నామం చాలా పవర్ఫుల్. కలియుగంలో పతిత పావనటువంటి హరికృష్ణ మంత్రాన్ని మనం నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధగా భక్తితో ప్రతి నామజపం మనం చేస్తాము, ఈ మనలో ఉండే స్లోగా ఈ పాతుకుపోయినటువంటి అన్ని కామక్రోధ ఇవన్నీ రోగాలన్నీ స్లోగా బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి ఏంటంటే మనం ఆటోమేటిక్గా భగవంతుడు మనల్ని పైకి తీసుకెళ్తారు. ఎలాగైతే వరాహస్వామి తన యొక్క దంతాలతో యొక్క బూదెను పైకి తీసుకెళ్లారో, భగవంతుడు మన లోపల ఉండేటువంటి శత్రువులను కూడా ఇలా ఈ నామరూపంతో నామజపంతో మనం చేసినప్పుడు అవన్నీ మనం బయటపడి భగవంతుడు మనం చిన్నగా పైకి తీసుకెళ్తారు. ఆచార్యుల ద్వారా శిల ప్రభుపాద వాళ్ళు మనకి శిల ప్రభుపాదులు వారి వల్ల మనకి ఇది ఒక అవకాశం దొరికింది. ఇంకా చెప్పాలంటే కలియుగంలో మనకు ఒక్కొక్కసారి అంత క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, కానీ ప్రభుపాదాలు చెప్తారు యు జస్ట్ హోల్డ్ ఆఫ్ మై ధోతి ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు గాడ్హెడ్ అంటారు. నా ధోతి అంచు పట్టుకొని ఉండు, నేను నిన్ను భగవంతు దగ్గర తీసుకెళ్ళిపోతాను. భగవంతుడు ఒకవేళ నన్ను వద్దనుకున్నా కూడా సరే ప్రభుపాదులు వారు రికమెండ్ చేస్తే కృష్ణ కాదని లేరు. సో భగవంతుడికి మనం నచ్చకపోయినా ఆచార్యులు రికమెండ్ చేస్తే భగవంతుడు కాదని లేరు అనమాట. సో కాబట్టి మనం కూడా శ్రీ ప్రభుపాదులు వారు చెప్పినటువంటి ఈ హరే కృష్ణ మంత్ర జపాన్ని 16 మార్లు మనం స్పష్టంగా పలికి చేస్తూ రోజు ప్రతిరోజు ఒకరోజు కాదు ప్రతిరోజు చేస్తూ అలాగే మనం భగవంతుకు సంబంధించిన విషయాలు వింటూ భగవద్గీత భాగవతాన్ని చదువుతూ టెంపుల్ నుండి మన ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవుతూ ఇలా చేస్తే మనలో ఉండే స్లోగా కామ క్రోధ లోభ మోహ మధుమాచరణ స్లోగా నశించిపోయి టోటల్గా ఎలిమినేట్ అయిపోయి అప్పుడు మనకి ఒక అవకాశం వస్తుంది ఆ భగవంతుని దగ్గరికి చేరుకోవటం, ఆ వైకుంఠానికి వెళ్ళటానికి. ఎలాగైతే జయావిజయులు శాపవశాత్తు ఉన్నారో మనం కూడా వాళ్ళైతే శాపవశాత్తు ఉన్నారు, మనమైతే మన కర్మానుసారంగా కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ఉన్నాం. 100,000 సంవత్సరాలు 100,000 జన్మలండి 100,000 కోట్ల జన్మల నుంచి ఈ భూలోకంలో మనం ఆనందిస్తే హ్యాపీగా ఉన్నాం మనం. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, 7 జన్మలు మా వల్ల కాదు స్వామి, మీ యొక్క మీ నుంచి మేము విడిపోయి మేము ఉండలేము, మా వల్ల కాదు, శత్రువుకైనా పర్లేదు కానీ 3 జన్మలు మేము హ్యాపీగా ఉండి ఎట్లా వచ్చేస్తాము, కానీ 7 జన్మలు మా వల్ల కాదంటారు. కానీ మనం చూస్తే 100,000 జన్మలు ఈ భూలోకంలో ఉన్నాం, అయినా కూడా హ్యాపీగా ఉన్నాం, మనకేం తెలియదా. ఇదంతా ఏదో చెప్తుంటారు వీళ్ళందరూ. మన లైఫ్ అంటే మనం చూసుకుంటే సరిపోతుంది, మనం తినడానికి భోజనం ఉందా, ఉండటానికి ఇల్లు ఉందా, తిరగడానికి కారు ఉందా, అంతే మన లైఫ్ ఈజ్ హ్యాపీ. ఇది ఒక అజ్ఞానం యాక్చువల్గా. అందుకనే భగవంతుడు భగవద్గీత బోధిస్తున్నారు, ప్రభుపాదు మనకి జ్ఞానం ఇస్తున్నారు. సో కాబట్టి జ్ఞానం అంతా మనం తీసుకుని అందుకనే పుస్తకాలు చదవాలనేదండి. పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది. రోజు భగవద్గీత చదవాలి. ప్రభుపాదు రాసే అంత కష్టపడి రాసింది దేనికండి, మనం చదవడానికి రాశారు ఆయన. ఇవన్నీ రోజు మనం చదువుతుంటే మనకు విషయాలు బోధపడుతుంటాయి, అవగతమవుతూ ఉంటుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది కృష్ణ చైతన్యం ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అవలంబించుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అవన్నీ మనకు తెలుసు. ఇలా తెలుసుకుని చదువుతుంటే మన జీవితం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ప్రిన్సిపల్స్. అప్పుడు ఈ జన్మ నుంచి మనం ఈ యొక్క జన్మ ముచ్చు జర ఈ సైకిల్ నుంచి బయటపడి మనం వైకుంఠానికి చేరుతాం. విగత కుంట ఇది వైకుంఠ. వైకుంఠ అంటే అక్కడ బాధలు లేవు, చీకు చింతలు లేదు, రోగాలు ఉండవు, ముసలితనం ఉండదు, ఏముండదు వైకుంఠ. అందుకని వైకుంఠ ఫ్రీ ఆఫ్ యాంగ్జైటీ. కానీ భూలోకంలో ముసలితనం వద్దు, ముసలితనం వస్తుంది, రోగాలు వద్దు, హాస్పిటల్స్ ఫుల్ అయిపోతున్నాయి, రోగాలు వస్తున్నాయి, చావు వద్దు, చావు వచ్చేస్తుంది.
ఏదొద్దు ఏది అవ్వదు ఇక్కడ. అందుకని దీన్ని కుంట అంటారు. కుంట అంటే ఎక్కడైతే ఈతి బాధలు ఉంటాయో, ఎక్కడైతే మనకి యాంగ్జైటీస్ ఉంటాయో దాని కుంట. వైకుంఠ అంటే విగత కుంట, ఇది వైకుంఠ. ఎక్కడైతే కుంటలు ఉండవో దాన్ని వైకుంఠం అంటారు. సో మనందరం ఆ వైకుంఠానికి వెళ్ళే అవకాశం వస్తుంది. సో ఇటువంటి చక్కటి పాస్ టైమ్స్, అటువంటి చక్కటి పాస్ టైమ్ని వాళ్ళు చర్చించుకోవడానికి కారణం ఇవాళ వరాహ ద్వాదశి. సో ఆ వరాహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు, వరాహస్వామి ఆవిర్భవించి హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి రోజుని వరాహ ద్వాదశి అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో అది ఇవాళ ఫెస్టివల్. అండ్ రేపు మనకి ఇంకొక ఫెస్టివల్ ఉందండి. సో రేపు ఫెస్టివల్ వచ్చేసి నిత్యానంద త్రయోదశి. ఇవాళ ద్వాదశి అంటే రేపు త్రయోదశి అట్లా. సో రేపు దాన్ని రేపు ఫెస్టివల్ నిత్యానంద, శ్రీ నిత్యానంద త్రయోదశి. సో నిత్యానందుడు అంటే ఎవరు? నిత్యానందుడు అంటే బలరాముడు. శాస్త్రం చెప్తారు బలరామ హోయిలో నితాయ్. సో ఆ బలరాముడే హోయిలో నితాయ్ నిత్యానంద ప్రభువుగా ఈ కలియుగంలో 500 సంవత్సరాల క్రితం అవతరించారు. 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో కృష్ణ బలరాముడు అవతరించారు. అదే కృష్ణ బలరాముడు కలియుగంలో 500 సంవత్సరాల క్రితం మాయాపూర్, మాయాపూర్ అంటే కలకత్తా నుంచి 4 అవర్స్ జర్నీ అండి, నవద్వీప్ మాయాపూర్లో ఈ దివ్య పురుషులు అవతరించారు చైతన్య మహాప్రభువుగా, నిత్యానంద ప్రభువుగా. నిత్యానంద ప్రభు అంటే బలరాముడు, చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ ఇద్దరు భగవంతుడు దివ్య పురుషులు ఈ భక్తుల రూపంలో అవతరించి ఈ కలియుగంలో ఈ హరినామాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరిగింది. భాగవతం చెప్తారు కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగుపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయేర్ యజంతీహి సుమేతశః. సో కలియుగంలో తెలివిగల వాళ్ళు ఎవరు? బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే తెలివిగల వాళ్ళు కాదు, ఎంసెట్లో ర్యాంక్ వస్తే తెలివిగల వాళ్ళు కాదు, గేట్లో ర్యాంక్ వస్తే తెలివి, ఐఎల్డిఎస్లో ర్యాంక్ వస్తే తెలివిగల వాళ్ళు కాదు. ఏం చెప్తున్నారు బాబు? తెలివిగల లక్షణాలు ఏంటి? యజ్ఞై సంకీర్తనై ప్రాయేర్. తెలివిగల వాడు ఏం చేస్తాడు? ఈ సంకీర్తన యజ్ఞాన్ని అవలంబిస్తారు. ఎవరు ఎవరు ఇచ్చిన ప్రాసెస్ని? చైతన్యమ కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగు పాంగాస్త్ర పార్షదం తన భక్తులతో వచ్చి ఏం చేస్తారు? ఈ హరినామాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఆ హరినామాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు తెలివి గలవాళ్ళు, వాళ్ళు బుద్ధిమంతులు. సో ఆ యొక్క సాంగు పాంగాస్త్ర పార్షదంలో నిత్యానంద ప్రభు ఒకళ్ళు. సో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఈ మాయాపు నవద్వీపంలో ఆవిర్భవించి ఈ యొక్క హరినామాన్ని వాడ వాడరా ఊరు ఊరు నగరాది గ్రామ ప్రచారహోయ్ మురణాం, సర్వత్ర ప్రచారహోయ్ మురణాం, అన్ని నగరాలు అన్ని గ్రామాల్లో ఈ హరినామ సంకీర్తనం మారు మోగించారనమాట ఇద్దరు చైతన్య మహాపు నిత్యానంద ప్రభు. అటువంటి నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం 14వ తారీఖు రేపు సాయంత్రం 6:30 గంటలకి మనం గంభీర క్షేత్రం ఆనందపురం మండలం గంభీరంలో అండి, అక్కడ మన టెంపుల్ సైట్ ఉంది, ఒక దాత ఇచ్చారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అక్కడ ఈ యొక్క ఉత్సవం జరుగుతుందండి. 6 గంటల నుంచి ప్రారంభమవుతుందండి, పల్లకి ఉత్సవం ఉంటుంది 6 గంటలకి, తర్వాత 6:30కి స్వనితాయ గౌరంగ విగ్రహాలకి అభిషేకం ఉంటుంది. అభిషేకమైన తర్వాత చిన్న పూజ ఉంటుంది భగవంతుడికి, దాని తర్వాత అందరు భక్తులందరికీ తీర్థప్రసాదం ఉంటుంది. సో కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ ఉత్సవంలో పాల్గొని నిత్యానంద ప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇది రేపు మా గంభీరం మా సైట్లో అండి. నిన్న మనకి టెంపుల్ బ్రోచర్ ఇనాగరేషన్ కూడా జరిగింది. మన టెంపుల్ ఎలా ఉంటుంది? మన హరే కృష్ణ మూమెంట్. సో మన టెంపుల్ పేరు ఏంటంటే హరే కృష్ణ మూమెంట్స్ వైకుంఠం. ఇవాళ మన క్లాస్లో చెప్తున్నాం, వైకుంఠంకి వెళ్తే ఎటువంటి ఈతి బాధలు ఉండదు, ఎటువంటి టెన్షన్స్ ఉండదు, ఎటువంటి యాంగ్జైటీస్ ఉండదు. సో మన ప్రాజెక్ట్, మన డిసైడ్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వైకుంఠం. సో అందరు ఈ వైకుంఠానికి వస్తే, ఈ వైకుంఠం ప్లేస్కి వస్తే నో మోర్ యాంగ్జైటీస్, నో మోర్ టెన్షన్స్, నో మోర్ ప్రాబ్లమ్స్. సో అటువంటి ప్లేస్కి రమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నాం. టెంపుల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఆ ల్యాండ్లో మనం ఒక షెడ్ కట్టుకొని అక్కడ మనం ఈ ఫెస్టివల్ చేస్తున్నామండి. సో ఇప్పటి నుంచి మనం ఒక చిన్నగా అక్కడ అన్నీ చేస్తుంటే అన్ని శుభ సూచకాలు అన్నీ జరుగుతాయి, తద్వారా త్వరగా మనకి మందిర నిర్మాణం కూడా అవుతుందండి. యాక్చువల్ భక్తులందరూ సహకరిస్తే, భక్తులందరూ మనసుతో వాళ్ళు కోరుకుంటే స్వామి త్వరగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన ల్యాండ్లో
ఈ యొక్క ఫెస్టివల్ చేస్తున్నాం అండి. గంభీరం అనంతపురం మండల్ గంభీరంలో ఇది హైవేలో మనకి పెట్టాం మ్యామ్ ఇన్విటేషన్ పెట్టాం పోస్ట్ ఇన్విటేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు షార్ట్లీ అక్కడ ఇన్విటేషన్ పెడతారండి. ఇన్విటేషన్ మ్యాప్ కూడా ఉంది, మీరు క్లోజ్గా చూడొచ్చు. సో ఇది మన హైవేలో వెళ్తున్నప్పుడు ఇది మధురవాడ కొమ్మాది దాటిన తర్వాత వెళ్ళిపోతుంటే ఆల్మోస్ట్ మన పైడా కాలేజ్ దాటిన తర్వాత 1/2 కిలోమీటర్ అండి. ఐఎం రోడ్ అంటారు. సో ఐఎం రోడ్ చివరిలో ఉంటుంది మన ఎంట్రన్స్లోనే. కొంచెం ముందుకు వస్తే మనకి అక్కడంతా బోర్డు గోల్ ఉంటుందండి. సో అక్కడ మనకి కార్యక్రమం జరుగుతుంది. సో దయచేసి అందరూ వచ్చి పాల్గొని నిత్యానంద ప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సో ఇప్పుడు మనం అనుకున్నాము, ఇప్పుడు మనం తీరి చెప్పుకున్నాం ఏంటి అది, కలియుగంలో పతిత పావనటువంటి హరే కృష్ణ మంత్రం మనం జపం చేస్తే మనలో ఉండే అన్నీ కామ క్రోధ లోభ మోహ మదమాచారం అన్నీ తగ్గి యాంగ్జైటీస్ తగ్గి మనం ఈ వైకుంఠాన్ని చేరుకోవచ్చని. సో ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్గా ఇవాళ వరాహ ద్వాదశి కాబట్టి మనం చాలా శ్రద్ధతో ఈ యొక్క హరే కృష్ణ మంత్రం మనం ఇప్పుడు జపం చేద్దాం. సో నేను ఫస్ట్ పంచతత్వ మంత్రం చెప్తాను, అందరు రిపీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare,
Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare. Supatit Pavana Hare Krishna Mahamantra Ki Jai. శ్రీల ప్రభుపాదికి. సో కాబట్టి అందరూ రేపు చెప్పినట్టుగా ఈ నిత్యానంద త్రయోదశి ఫెస్టివల్ ఉంటుందండి, శ్రీ నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినోత్సవం. సో అందరూ వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని, ఎందుకంటే మా ల్యాండ్లో జరిగే మొదటి ఫెస్టివల్ ఇది కాబట్టి మా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మహాప్రసాదం తీసుకోవాల్సిందిగా మా యొక్క రిక్వెస్ట్ అండి. సో ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించి ఈ యొక్క సత్సంగాన్ని విన్నందుకు భక్తులందరికీ, పరోక్షంగా వీక్షిస్తున్న భక్తులందరికీ మా హరే కృష్ణమ్మ తరపున కృతజ్ఞత తెలుపుకున్నాను.